ఇప్పుడు మనం కరివేపాకు అన్నం చేసుకుంటున్నాం కదా, ఏం చేయాలంటే ముందు ఆ మూకుట్లో నూనె పోసి పెట్టండి. బట్రా పొయ్యి మీద పెట్టు, అవతలు పెట్టు. ఇప్పుడు వెలిగించు, పొయ్యి వెలిగించు. అది కాగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేయాలంటే కరివేపాకుని ఆకులుగా దూయక్కర్లేదు, రెమ్మలు రెమ్మలు దూసేయాలి. ఇలాగా కరివేపాకు చాలా విధాలుగా మంచిది. ప్రతి వంటలోనూ మనం కరివేపాకు వేసుకుంటాం. కూరలో కరివేపాకు తీసేసినట్టు తీసి పడేస్తారు. అదే ఏమైపోయిందంటే చాలా మందికి అలవాటు, తీసి పడేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే కరివేపాకు తినడం వల్ల వైటమిన్ ఏ పెరుగుతుంది. వైటమిన్ ఏ బాగుంటే కంటి చూపు బాగుంటుంది. అంతేకాకుండా కరివేపాకులో ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా లేడీస్ కురులు బాగా పెద్దగా పెరుగుతాయి. ఇప్పుడు చాలు ఇవి. ఏం చేయాలంటే ఇలా తీసుకున్నామా, ఇలా మొత్తం తీసుకుని ఇలా నూనె, ఇప్పుడు దీంతో ఇలాగా నొక్కుకోవాలి నూనె. ఇట్రా బాబాయ్, నేను తిప్పుతా ఇట్రా. చిట్టపట్లాడుతుంది చూడు, అదంతా తగ్గిపోయేదాకా మనం వేయించుకోవాలన్నమాట. బాగా నూనె నూనె ఇప్పుడు బాగా కాగిపోయింది, వేగిపోయింది. వేగట్టేసి కరివేపాకు అక్కడ పెట్టాయి. ఇప్పుడు ఈ కరివేపాకు వేగింది కదా, తీసి ఆ ఇస్తట్లో పెట్టు పళ్ళెల్లో. అక్కడ వేరే ప్లేట్ ఉంది పట్రా. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఈ కొత్తిమీర, ఇందులో కాస్త కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు తీసుకెళ్ళి దీని చక్కగా రుబ్బుకురా. రుబ్బుకురానా పేస్ట్? అవన్నీ ఇంకేం వద్దు. ఏదో ఒకటి వేయడం బాగా అలవాటు అయిపోయింది నీకు. ఎత్తే ఫోన్ జాగ్రత్త. ఏంటది? ఇది కాదురా, ఫోన్ వస్తే మరి ఎత్తాలి కదా. ఎక్కడ ఇంటర్నేషనల్ కాలింగ్ అది? ఇంటర్నేషనల్ కాలేనా? ఏంటి అనుకుంటున్నావు బాబాయ్, నేను రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే అయిపోయేది. కానీ ఆడు ఎవడో బాబాయ్, నిన్నే టార్గెట్ చేశాడు. అంతేనట్టు గోచితో నుంచో పెట్టేదాకా ఆడు ఫోన్ చేస్తూనే ఉంటాడు. అలాంటి దురదృష్టపు దరిద్రపు ఆలోచనలు నీకే వస్తాయి కానీ మరి ఎవడికి రావే? నువ్వేమన్నా ప్లాన్ చేసి స్కెచ్ చేసేవన్న డౌట్ గా ఉంది. పక్కనే ఉన్నాగా నేను. అది కాదురా, నాకు అనుమానం ఏంటంటే నువ్వు నిన్ను నమ్మలేను కదా నేను. సరే హోటల్ జాగ్రత్త. వస్తాయి ఎక్కడికి రా? ఇంత మాట అన్నాక నేను ఇక్కడ ఉంది ఏం లాభం? రాముడికి ఆంజనేయుడు ఎలాగో నీకు నేను. అవునరా, తోకొక్కటే తక్కువ. ఇంకోసారి ఆ మాట. సరే అనలేరా, రారా. ఇదిగో ఇది ఇక్కడ పెట్టి, అది కూడా ఇక్కడ పెట్టు. పేస్ట్ చేసుకొచ్చావు కదా, ఆ పెద్ద మొగుడిది. ఇప్పుడు ఏం చేస్తావంటే దాంట్లోంచి కొంచెం నూనె తీసి దీంట్లో వేయి. ఇంకో స్పూన్ వేసా, పొయ్యి పొయ్యి వెలిగించు. ఇప్పుడు మనం కొంచెం నూనె కాకొచ్చినాక తిరగమాత వేసుకోవాలి. ఇప్పుడు తిరగమాత వేసుకుందాం. ఫస్ట్ పసుపు, ఆవాలు, వేరుశనగపప్పు. నానబెట్టిన వేరుశనగపప్పు అన్నమాట, అందుకే చిట్టపట్లాడుతుంది. శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కాస్తంత ఇంగువ, పచ్చిమిర్చి, జీడిపప్పులు అన్నీ కలిపి ఇప్పుడు చక్కగా వేపు. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి తెచ్చుకున్నాం కదా, ఇది కూడా దాంట్లో వేసేసుకోవాలి. పేస్ట్లో ఏం వేసాం? కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కాస్త ఉప్పు వేసాయి. ఇది కొంచెం వేగాలి. ఈలోపు ఏం చేద్దాం అంటే కరివేపాకు తీసుకొని చెప్తా, ఆరింది కదా. ఇప్పుడు బట్రా ఇక్కడ పెట్టుకుని ఇది అక్కడ పెట్టి అడ్డం లేకుండా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పొడిగా చేయాలి. ఎలా చేస్తాం? ఇప్పుడు ఏమైనా ఇందాక రెమ్మలు వేసాం కదా, ఈ రెమ్మ రెమ్మలన్నీ ఏరేయాలి. ఈ రెమ్మలు తీసేస్తే అంతా సపరేట్ అయిపోద్ది అనమాట. ఇందాక మాడకుండా ఉంటుందని మనం రెమ్మలతో పాటు వేసాం. ఇప్పుడు వేగిపోయింది కదా అనుకుని రెమ్మలు తీసేయచ్చు. ఇది అక్కడ గిన్నె తీసుకున్నానా, ఆ గిన్నెలో పడేద్దాం రెమ్మలన్నీ. రెండు చేతులతోనూ చక్కగా పౌడర్ పౌడర్లాగా చేసాయి. కరివేపాకు పౌడర్లాగా అయిపోవాలి.
బాయ్ చాలా బాయ్ ఒక పని అన్నం ఉడకబెట్టి పెట్టుకున్నావు అక్కడ అన్నం బట్ర అన్నం పట్టుకొచ్చి అన్నం దీంట్లో వెయ్యి ఇప్పుడు ఈ పౌడర్ కూడా దాంట్లో వేసుకోవాలి ఇది వేసేద్దాం అబ్బే మంట ఆరిపోయేక అబ్బే అన్నం రెడీ అయిపోయింది బాబాయ్ మళ్ళీ ఫోన్ వస్తుంది ఆడెవడో నీకు మాత్రం గోచి గ్యారెంటీ ఓని గోల పాడు గాని పొద్దు నుంచి గోల గోల పెడుతున్నావు గోచి గోచి అని అదమాని బాబాయ్ విషయం చెప్పమంటావా ఏంటి ఎవడ తలరాత ఎవడు మాట్లాడలేడు అంటేనంటావా అంటే ఒక కడాయిలో నూనె వేసి అందులో కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా వేయించి చల్లారిన తర్వాత చేత్తో నలిపి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయిని పెట్టుకొని అందులో నూనె వేసి అందులో పసుపు ఆవాలు నానబెట్టిన వేరుశనగలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇంగువ పచ్చిమిర్చి జీడిపప్పు ముందుగా మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత అన్నం కరివేపాకు పొడి వేసి కలుపుకుంటే కరివేపాకు అన్నం రెడీ